స్టార్ మహేష్ బాబు ఇప్పటికీ యంగ్ హీరోలకి పోటా పోటీగా నిత్య యవ్వనంతో మెరిసిపోతుంటాడు. మహేష్ బాబు హీరోగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టక ముందే చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాలలో కూడా నటించారు. అయితే ఆయన దర్శకరత్న దాసరి నారాయణరావు డైరెక్షన్ లో వచ్చిన నీడా అనే సినిమాతో బాల నటుడిగా పరిచయమయ్యాడు మహేష్. కాగా ఆ చిత్రం రిలీజ్ అయ్యి 41 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. మహేష్ ప్రస్థానం మొదలై 41 ఇయర్స్ పూర్తయినట్లు రూపొందించిన సిడిపి ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సిడిపిలో ఓ పెద్ద భవంతి, దాని పక్కన మహేష్ బాబు మైనపు బొమ్మ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, తర్వాత తరంలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ మాత్రమే సినీ ఇండస్ట్రీకి వచ్చి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత మహేష్ బాబే ఈ క్లబ్ లోకి చేరడం విశేషం. మహేష్ బాబు బాల నటుడిగా నీడా సినిమా తర్వాత తండ్రి కృష్ణ, సోదరుడు రమేష్ బాబుతో కలిసి పోరాటం, శంఖరావం, కొడుకు దిద్దిన కాపురం, గూఢాచారి 117, బజారు రౌడీ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఆ వయసులోనే మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకున్నాడు కూడా. 10 ఏళ్లు నిండకుండానే టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత 1998లో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన రాజకుమారుడు మూవీతో మహేష్ బాబు హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 3వ సినిమా మురారిలో చక్కటి నటనను కనబర్చి నంది అవార్డు కూడా పొందాడు. 4వ చిత్రంతోనే తన తండ్రిలాగా టక్కరి దంగలో కౌబాయ్గా కనిపించి పెద్ద సాహసమే చేశాడు. ఒక్కడు సినిమాతో ఇండస్ట్రీ రికార్డు హిట్ కొట్టి వారివా అనిపించాడు. ఆ సినిమా దగ్గర నుంచి మహేష్ కెరియర్ దూసుకెళ్లింది. ఆ తర్వాత మహేష్ బాబు నటించిన దూకుడు, బిజినెస్ మెన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, తాజాగా సరిలేరు నీకెవరు సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు. శ్రీమంతుడు సినిమా తర్వాత ఎక్కువగా సామాజిక సందేశమున్న సినిమాల్లో మహేష్ బాబు నటించాడు. భరత్ అనే నేను, మహర్షి మూవీలు ఆ కోవకు చెందినవే. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. మరి ఈ చిత్రం ఇంకెన్ని రికార్డులు బద్దలు కొట్టనుందో వేచి చూడాల్సిందే.